హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ ఆఫ్ గురువు యూట్యూబ్ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఎప్పటిలాగే డైలీ కరెంట్ అఫైర్స్తోని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈరోజు నేను 17th February 2020 యొక్క ఓకేనా దాని యొక్క డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చాను. ఎవరైతే 16th February 2020 ఓకేనా 16th February యొక్క డైలీ కరెంట్ అఫైర్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పక ఆ వీడియోని అయితే చూడండి. డిస్క్రిప్షన్ లింక్లో నేను 16th February యొక్క వీడియో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో ఓకేనా ఒలింపిక్స్లో బంగారు పథక విజేతకు 6 కోట్ల బహుమతిని ఇస్తామని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అంటే ఎవరైతే ఒలింపిక్స్లో గోల్డ్ అనేది సంపాదిస్తారు, అంటే గోల్డ్ మెడల్ సంపాదిస్తారో వాళ్ళకి 6 కోట్ల బహుమతి ఇస్తాం అని చెప్పి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఆన్సర్ వచ్చేసరికి హర్యానా. ఓకేనా క్రీడలను ప్రోత్సహించడంలో హర్యానాకి ఏ రాష్ట్రం కూడా సాటి రాదు. ఓకేనా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల ఎవరైతే గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో సంపాదిస్తారో వాళ్ళకి 6 కోట్ల బహుమతి ఇస్తాం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకేనా ఇందులో స్టాక్ బిట్ వచ్చేసి హర్యానా యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్. ఓకేనా చాలా మంచి బిట్. అలాగే ఇటీవల ప్రధానమంత్రి ఓకేనా ప్రధాని మోడీ ప్రారంభించిన వారణాసి మరియు ఉజ్జాయినితో కలిపే ఈ యొక్క రైలు పేరు ఏమిటి? ఓకేనా అంటే ఎవరైతే మోడీ మన ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆయన ప్రారంభించిన ఓకేనా ఏదైతే రైలు ప్రారంభించారో అది వారణాసిని మరియు ఉజ్జాయినిని కలుపుతుంది. ఆ రైలు పేరు ఏంటి? ఓకేనా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాశీ మహల్ ఎక్స్ప్రెస్, అండ్ సెకండ్ ఆప్షన్ వారణాసి ఉజ్జాయిని ఎక్స్ప్రెస్, అండ్ థర్డ్ ఆప్షన్ అధ్యాయం ఎక్స్ప్రెస్, అండ్ ఫోర్త్ ఆప్షన్ కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్. ఆన్సర్ వచ్చేసరికి కాశీమహల్ ఎక్స్ప్రెస్. చాలా మంచి ప్రశ్న. ఏదైతే కాశీమహల్ ఉందో ఇది వారణాసిని మరియు ఉజ్జాయిని రెండింటిని కలిపే ఎక్స్ప్రెస్. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు ఈ రైల్ని ప్రారంభించడం జరిగింది. అలాగే దానితో పాటుగానే 1200 కోట్ల విలువైన ప్రాజెక్టును కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా వారణాసిలో 1200 కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా అయినా ప్రారంభించడం అనేది జరిగింది. చాలా మంచి ప్రశ్న. థర్డ్ క్వశ్చన్, గృహ కొనుగోలుదారులు మరియు డెవలపర్లను కనెక్ట్ చేయడంలో అంటే వీళ్ళిద్దరిని అనుసంధానం చేయడంలోని ఓకేనా సహాయపడడానికి సిఈసిఆర్ఈడిఏఐ ఒక కొత్త అప్లికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. దాని యొక్క నేమ్ ఏంటి? ఓకేనా గృహ కొనుగోలుదారు అంటే ఎవరైతే గృహాలను కొనుగొంటారో మరియు అలాగే గృహాలను ఎవరైతే డెవలప్ చేస్తూ ఉంటారో వాళ్ళిద్దరిని కూడా ఇంటర్ కనెక్ట్ చేయడానికి ఓకేనా సిఆర్ఈడిఏఐ అనేది ఓకేనా ఒక సంస్థ అది ఒక అప్లికేషన్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకేనా ఈ యొక్క అప్లికేషన్ పేరేంటి? ఆన్సర్ వచ్చేసరికి సిఆర్ఈడిఏఐ. ఓకేనా సిఆర్ఈడిఏఐ ఆవాస యాప్. ఓకేనా సిఆర్ఈడిఏఐ ఆవాస యాప్. ఆవాస్ అంటే ఏంటి? ఆవాసం అంటే గృహము. ఓకేనా ఇలా షార్ట్కట్గా మీరు గుర్తుంచుకోండి. అంటే ఆస్తి కొనుగోలుదారులు మరియు డెవలపర్స్ సహాయపడడానికి కాన్ఫిడెన్షియల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సిఆర్ఈడిఏఐ అంటే అబ్రివేషన్ ఏంటి? ఓకేనా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఇది సిఆర్ఈడిఏఐ ఆవాస్ యాప్ను ఓకేనా మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటి ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో అలాగే డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా అనుసంధానం చేయడం కోసం ఈ అప్లికేషన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఫిలింఫేర్ అవార్డ్స్ 2020లో ఇటీవల ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఓకేనా చాలా ఇంపార్టెంట్ బిట్. ఫిలింఫేర్ అవార్డ్స్ 2020లో ఓకేనా ఇటీవల ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం ఏంటి? ఓకేనా ఫస్ట్ ఆప్షన్ గల్లీ బాయ్, అండ్ సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 15, అండ్ థర్డ్ ఆప్షన్ ఉరి, అండ్ ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2. ఆన్సర్ వచ్చేసరికి గల్లీ బాయ్. ఓకేనా గల్లీబాయ్ అనేది ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకేనా
గల్లీబాయ్ చిత్రం చిత్రానికి రణవీర్ సింగ్ మరియు ఆలియా భట్, రణవీర్ సింగ్ మరియు ఆలియా భట్కి ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డులు కూడా వీళ్ళు అందుకున్నారు. ఓకేనా? అలాగే ఆర్టికల్ 50కి సంబంధించి, ఓకేనా, ఆర్టికల్ 50కి సంబంధించి, ఓకేనా, ఉత్తమ నటుల విమర్శకుల అవార్డును ఆయుష్మాన్ ఖురానా, ఆయుష్మాన్ ఖురానా కూడా ఆయన అవార్డును గెలుచుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న ఫిలిం ఏంటి? గల్లీ బాయ్. అందులోని ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా ఎవరు అవార్డును పొందారు? రణవీర్ సింగ్ మరియు ఆలియా భట్. ఓకేనా? అలాగే 5th question, భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రికల్ బస్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఓకేనా? భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రికల్ బస్ సేవలను ఇటీవల ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ కర్ణాటక, థర్డ్ ఆప్షన్ గుజరాత్, అండ్ 4th option రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఓకేనా? ముంబై మరియు పూణేల మధ్య మొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రికల్ బస్ సర్వీస్ను 14th February 2020 ప్రారంభించారు. ఓకేనా? దీన్ని ఎవరు ప్రారంభించారండి? నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా మంత్రి. ఓకేనా? కేంద్ర రవాణా మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ ఈ బస్సుని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ బస్సు యొక్క సామర్థ్యం అంతా 43 దాకా కూర్చోవచ్చు. ఓకేనా? పూణే మరియు ముంబై మరియు పూణేల మధ్య ఇంటర్సిటీ, ఓకేనా, ఇంటర్సిటీ ఎలక్ట్రికల్ బస్ సర్వీస్ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర. ప్రారంభించింది ఎవరు? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎంతమంది కూర్చోవచ్చు? 43 దాకా ఆ బస్సులో కూర్చొని ప్రయాణించవచ్చు. అలాగే 6th question, వలస జాతుల, ఓకేనా, వలస జాతుల వన్యప్రాణాల సంరక్షణపై, ఓకేనా, వలస జాతుల వన్యప్రాణుల సంరక్షణపై ఏ దేశం, కింది వాటిలో ఏ దేశం 13వ COP, ఓకేనా, సమావేశంను నిర్వహిస్తుంది? ఓకేనా? 13వ COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ను నిర్వహిస్తున్న దేశం ఏంటి? అంటే వలస జాతుల వన్యప్రాణుల సంరక్షణపై ఏ దేశం 13వ COPను నిర్వహిస్తుంది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే నేపాల్, సెకండ్ ఆప్షన్ శ్రీలంక, థర్డ్ ఆప్షన్ పాకిస్తాన్, అండ్ 4th option ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం. ఓకేనా? ఈ సమావేశంలో 2020 ఫిబ్రవరిన 17 నుండి 22 వరకు, అంటే ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 22 వరకు గుజరాత్లో గల గాంధీనగర్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఓకేనా? ఫిబ్రవరి 17 నుండి 22 వరకు కూడా ఈ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దేనికి? ఇది వన్యప్రాణుల సంరక్షణ కోసం. అంటే ఓకేనా, వలస జాతులు ఏవైతే వలస వచ్చే ఏవైతే వన్యప్రాణులు ఉంటాయో, ఓకేనా, అంటే ఆసియా ఏనుగులు ఉన్నాయి కదా, వాటి యొక్క సంరక్షణ కోసం, అలా వలస ఏవైతే వలస వచ్చి ఏవైతే వన్యప్రాణులు ఉంటాయో వాటి యొక్క సంరక్షణ కోసం 13వ COP సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే భారతదేశంలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 22 వరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే 7th question, ఈ క్రింది అథ్లెట్లలో, ఓకేనా, 5 కిలోమీటర్ల రోడ్ రేస్లో ఇటీవల కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది ఎవరు? ఓకేనా? 5 కిలోమీటర్ల రోడ్ రేసులో కొత్త రికార్డును సృష్టించింది ఎవరు? ఓకేనా? ఈ క్రీడాకారుడు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జాస్వా చెప్టేగి, సెకండ్ ఆప్షన్ వాల్సోనియో ఇటెర్క్రాజా, అండ్ థర్డ్ ఆప్షన్ జిమ్మీ గ్రేసియర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ మార్షల్ రోడ్రిగో. ఆన్సర్ వచ్చేసరికి జాషువా చెప్టేగి. ఓకేనా? జాషువా చెప్టేగి. ఇతను 5 కిలోమీటర్ల రోడ్ రేసును 12:51 పూర్తి చేశాడు. ఓకేనా? ఈయన ఉగండా దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా? ఎవరు 12:51 5 కిలోమీటర్ల రేసును పూర్తి చేశారు? జాషువా చెప్టేగి. ఈయన ఉగండా దేశానికి చెందినవాడు. ఓకేనా? ఎవరి యొక్క రికార్డుని ఈయన తిరిగి రాయడం జరిగింది? కెన్యాకి చెందిన
ఓకేనా, రన్సెక్స్ క్రిప్రిటో, రన్సెక్స్ క్రిప్రిటో ఆయన యొక్క పాత రికార్డ్ ఎంత ఉండేది 13.18 సెకండ్లు. ఈయన ఎన్ని సెకండ్లో కొత్త రికార్డును సృష్టించారు? 12 నిమిషాల 51 సెకండ్లు, అంటే 27 సెకండ్ల తేడాతో ఈయన వరల్డ్ రికార్డుని మళ్ళా తిరిగి రాయడం అనేది జరిగింది. ఏ రేసులో అయినా రికార్డును సృష్టించారు, 5 కిలోమీటర్ల రోడ్ రేస్, ఓకేనా, 5 కిలోమీటర్స్ రోడ్ రేస్లో అయినా న్యూ రికార్డును అనేవాళ్ళు ఆయన సృష్టించడం జరిగింది. అలాగే 8th క్వశ్చన్, బయో ఆసియా 2020 టుడే టుమారో, అంటే బయో ఆసియా 2020 నేడు రేపు సమావేశాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది? ఓకేనా, బయో ఆసియా 2020 టుడే టుమారో సమావేశాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే గోవా, సెకండ్ ఆప్షన్ పంజాబ్, థర్డ్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ తెలంగాణ. ఆన్సర్ చూసినట్లయితే తెలంగాణ. ఓకేనా, తెలంగాణలో ఓకేనా 17 నుండి 19 వరకు ఓకేనా హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకేనా, 17 నుండి 19 వరకు కూడా ఏదైతే ఈ యొక్క బయో ఆసియా సమ్మిట్ 2020ని వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఏ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వహిస్తుంది. ఓకేనా, ఈ సమావేశంలో జీవశాస్త్ర సంస్థలు మరియు వారి యొక్క పెట్టుబడి సామర్థ్యాలపై దృష్టి సాధించనున్నారు. ఓకేనా, ఈ సమావేశంలో జీవశాస్త్ర సంస్థలు మరియు వారి యొక్క పెట్టుబడి సామర్థ్యాలపై దృష్టి సాధించనున్నారు. ఓకేనా, ఇవి టోటల్గా 17th ఫిబ్రవరికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, అలాగే ఎవరైతే చూడలేని ఆస్పిరెంట్స్ ఉంటారో, అంటే 16th ఫిబ్రవరి వాళ్ళు చూడలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు చూడండి. ఎందుకంటే డైలీ కొంచెం చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ మీద మీకున్న ఏదైతే భయం ఉంటుందో లేదా బర్డెన్ ఉంటుందో అది తగ్గుతుంది, అలాగే భయం అనేది మీకు పోతుంది. ఎందువల్లంటే కొంచెం చేసుకుంటూ వెళ్ళండి. ఇదే కాదు, కరెంట్ అఫైర్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే కొంచెం మీరు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చదువుతున్నందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మీకు భయం అనేది ఉండదు. అందువల్ల ఈ వీడియో నచ్చింది, ఓకేనా, అలాగే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోస్ని కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన డ్రీమ్ జాబ్ గురువు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.